వాళ్ళకు ఏమైనా అధికారులకు మాజీ కార్పొరేటర్ ఇక్కడికి వచ్చేసినటువంటి కళ్యాణ లక్ష్మి అప్లై చేసినటువంటి కుటుంబాలకు నాయకులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు కళ్యాణ లక్ష్మి మీ చర్చలు 249 మీకందరికీ తెలుసు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేదరికంలో మద్దతు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీ అందరికీ తెలిసిందే ఈరోజు భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ లేవు. అంటే ఒక ఆడపిల్లలు పెళ్లికి ఎదుగుతున్నటువంటి సందర్భంలో మన గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ హైదరాబాద్లో కానీ ఈరోజు ఆ కుటుంబాల జీవన ప్రమాణాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎదుగుతున్నటువంటి పిట కావచ్చు మర్మరాలు కావచ్చు వాళ్ళ పెళ్లి చేయాలంటే ఈరోజు చాలా కష్టతరమైనటువంటి సందర్భాలను చూస్తున్నాం. అంటే అప్పు చేయడం లేదంటే ఇల్లు ఉంటే ఇల్లు గిరుగొట్టడం బ్యాంక్ లోన్ తీసుకోవడం ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడతాం. అయితే ఈ ఇబ్బందులను దూరం చేయడానికి కళ్యాణ లక్ష్మి అనేటువంటి మంచి కార్యక్రమాన్ని షాదీ ముబారక్ అనేటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు పెళ్ళైన తర్వాత మీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మందికి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగేది. సరే టైమింగ్లో కొంత వెనక ముందు అయినప్పటికీ దీంట్లో దళారీల ప్రమేయం లేకుండా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇక్కడ బెనిఫిషియరీస్గా వచ్చినటువంటి వాళ్ళు ఏమో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు ఎక్కడన్నా ఇది అప్లై చేసేటప్పుడు మీరు తీసుకోవడమే కాకుండా మీ బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు మీ చుట్టుపక్కల ప్రాంత బస్తీ వాస్తవులు కావచ్చు